ఈరోజు మనం వెస్ట్ గోదావరిలో అనంతపల్లి డైరీ ఫార్మ్ విజిట్ చేయడానికి వచ్చినాము. ఈ డైరీ ఫార్మ్ స్టార్ట్ చేసే కారణాలు ఏంటి, అసలు డైరీ ఫార్మ్కి ఎందుకు రావాలి, ఈ కారణాలు ఒకసారి తెలుసుకున్నాం. అన్న బీఎస్సీ అగ్రికల్చర్ చేశారు, అంతా చదువుకొని మనం ఈ డైరీ ఫార్మ్కి ఎందుకు ఎంచుకోవాలి ఒకసారి తెలుసుకున్నాం. అన్న చెప్పండి, మీరు పూర్తి డీటెయిల్స్. హాయ్, నా పేరు వర్మ, నేను చదివిన బీఎస్సీ అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ చేసి ఏ టెక్నీషియన్ కింద వర్క్ చేస్తాను నేను. మా డైరీ వచ్చేటప్పుడు మా దగ్గర యానిమల్స్ 78 యానిమల్స్ ఉన్నాయి. డైరీ లొకేషన్ ఎగ్జాక్ట్గా వచ్చేటప్పటికి వెస్ట్ గోదావరి నల్లజర్ల అనంతపల్లి, విలేజ్ పేరు అనంతపల్లి. మా దగ్గర గ్రేడెడ్ ముర్రా లోకల్ గేర్లు కూడా ఉంటాయి. ఇంత చదివి డైరీ సెక్టర్కి రావడానికి ఏంటంటే, ఇది ఒక మంచి బిజినెస్, దీంట్లో చాలామంది చాలా అపోహలు ఉన్నాయి, చాలా లాస్ట్ ఉన్నాయి, ఇవన్నీ చెప్పనుకుంటారు. అవన్నీ ఏంటంటే, వాళ్ళు చేసి మోటివ్ వేరు, వాళ్ళు ఆలోచించిన విధానం వేరు. దీని మీద ప్యాషన్తో చేసాం అనుకోండి, కొంచెం లాస్ అయినా ఒక ఇయర్ నెక్స్ట్ ఇయర్ గెయిన్ అయ్యేది వేరే 100%. అంటే 10 యానిమల్స్ తీసుకొచ్చామా, ఒక బీహారోను ఇద్దరు బీహారోను పెట్టామా, మిల్క్ ప్రొడక్షన్ తీసుకెళ్ళి బూత్కో అదే మిల్క్ సెంటర్కి పోతాం, ఎంత ప్రైస్ వస్తుంది అని చెప్పి వాళ్ళు అన్నీ అనుకుంటారు. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఓన్ మార్కెటింగ్ చేయలేనప్పుడు ప్రతి రూపాయి దీంట్లో చాలా ముఖ్యమైనది. అప్పుడు స్టార్ట్ అవుతుంది డైరీ పేపర్ మీద క్యాలిక్యులేషన్స్తో డైరీ స్టార్ట్ చేసి ప్రతి వాళ్ళు మిస్టేక్, ప్రతి తప్పు ఇక్కడే జరుగుతుంది. 10 యానిమల్స్ తీసుకొచ్చాం, వెంటనే లోడ్ అప్పుడే తీసుకొచ్చేస్తారు. ఆ 10 యానిమల్స్ ఇచ్చి ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్ని ఆన్ ద స్పాట్ ఆ రోజు ఈవినింగే మనం ఎక్కడ సేల్ చేయాలి, ఏ కస్టమర్కి ఇవ్వాలి, కస్టమర్ మోటివ్ ఎలా ఉంది, మంచి పాలు మా దగ్గర ఉన్నాయి ఎలా తీసుకుంటారు, ఏ లోకల్లో, ఎగ్జాంపుల్ కొన్ని ఏరియాస్ ఉన్నాయి మహబూబ్ నగర్ అటువైపు, అక్కడ ఆవు పాలు ఎక్కువ దొరకవచ్చు, మాకు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అంతా గేదె పాలు ఎక్కువ వాడతారు, అక్కడ మనకు గేదె పాలు అమ్ముడైనప్పుడు గేదె పాలే మెయింటైన్ చేయాలి. ప్యాకెట్ పాలతో కంపేర్ చేసుకుంటే గేదె పాలు మనకు ఎక్కువ క్వాలిటీ ఉంటుంది, ఇది ఇది అని చెప్పి. నెక్స్ట్ ఏంటంటే, ఫామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైనింగ్ కూడా మీరు ఎంత కన్వీనియంట్గా ల్యాబర్కి అయితే ప్రొవైడ్ చేయగలుగుతారో అప్పుడు వర్క్ ఎఫిషియన్సీ పెరుగుద్ది. ఇప్పుడు మా దగ్గర ఉన్న యానిమల్స్ చూడండి, మాకు ఇది ట్రాక్ ట్రాక్, ఇది మాకు ట్రాలీ కూడా డైరెక్ట్ ట్రాక్ మీదకి వస్తుంది. యానిమల్స్ దగ్గర ఈచ్ యానిమల్కి ఎంత ఫీడింగ్ ఇవ్వాలన్నది మా దగ్గర ఒక టబ్ ఉంటుంది, ఆ టబ్తో ఫీడింగ్ ఇచ్చుకుంటాం. ప్రస్తుతం మేము ఫీడింగ్ ఇచ్చేది కూడా సైలేజ్, లేబర్ మెయింటెనెన్స్ని తగ్గించుకోవడం గురించి మేము ఆల్రెడీ 1 ఇయర్కి సరిపడగా పిట్స్ ఉంటాయి మా దగ్గర సైలేజ్ గురించి. సైలేజ్ అన్నది ఏంటంటే, మనం ఆవకాయ పచ్చడి ఎలా అనుకుంటామో అలా గ్రాస్ని ఒక సర్టెన్ స్టేజ్లో వచ్చాక కట్ చేసుకుని మనం స్టోర్ చేసుకుంటాం. మాకు జనవరి ఫిబ్రవరి మార్చ్ వరకు మాకు మొక్కజొన్న ఎక్కువ బాగా దొరుకుతుంది. మేము ఆ మొక్కజొన్న ఫార్మర్స్ దగ్గర 2 రూపీస్ చొప్పున కొంటాం, కొని వాటిని మేము సైలేజ్ కింద కన్వర్ట్ చేసుకుని మేము యానిమల్స్ అనేటివి ఫీడింగ్ ఇస్తాం. ఈ సైలేజ్ ఇవ్వడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఎప్పుడు కూడా న్యూట్రియంట్ వాల్యూస్ ప్రాపర్గా ఉంటుంది ఫీల్డ్లో. మనం ఇచ్చే పచ్చగడ్డలు ఏంటంటే కార్బోహైడ్రేట్స్ తగ్గొచ్చు, ఒక్కొక్కసారి విటమిన్స్ డెఫిషియన్సీ ఉండొచ్చు. సైలేజ్లో అటువంటి డెఫిషియన్సీ ఏమీ కూడా ఉండవు. యానిమల్ ఎప్పుడు ప్రాపర్గా కావాల్సిన డైట్ తీసుకుంటుంది. చూడండి, మిగతా యానిమల్స్ అన్నీ కూడా రెస్ట్లో ఉన్నాయి, దేనికైతే నచ్చితే తినాలనుకుంటుందో యానిమల్ మట్టి తింటాం. 1 మూత్ ఏంటంటే, డైరీని పెట్టండి. ఒక 10 యానిమల్స్తో స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మీరు ఫస్ట్ 3 యానిమల్స్ తీసుకొచ్చుకొని, ఒక యానిమల్ ఎంత ప్రొడక్షన్ ఇస్తుంది, ఆ యానిమల్ పాలు ఎక్కడ మన ఊళ్ళో లోకల్లో నియర్ బై మీ ఇంటి దగ్గరలో చూడండి. డైరీ ఫార్మ్ మార్కెటింగ్ అంటారు కదా, మార్కెటింగ్ ఇప్పుడు మనం కమర్షియల్గా డైరీ ఫార్మ్ అయితే హైదరాబాదే, సపోజ్ హైదరాబాదే తీసుకోండి, వాళ్ళు హోటల్స్ కానీ దాకా వస్తుంటారు. డైరీ ఫార్మ్ ముందుకు ఎదగాలంటే కేంద్ర పాలకేంద్ర బూత్ పాల బూత్ అంటారు, వాళ్ళకి పోస్తే అసలు కాలిక్యులేట్ అవుతుందా? వాళ్ళకి పోస్తే కాలిక్యులేట్ అవ్వాలంటే కనుక ప్రతి దాని స్టెప్లో కూడా ఎంత మినిమైజ్ చేయగలుగుతాం, గ్రాస్ కాడి నుంచి యానిమల్ బ్రీడ్ కాడి నుంచి ఫీడ్ దానా ఏదవుతుందో, ఏ బడ్జెట్లో తీసుకుంటే మనకి వర్కౌట్ అవుతుంది. అది బూత్కి పోసేటప్పుడు ఏంటంటే, వాడు ఫ్యాట్ ప్యాకర్, మన ఫ్యాట్ బట్టే ఎస్ఎన్ఎఫ్ బట్టి ప్రైస్ ఇస్తారు. వాళ్ళకి ఒక స్టాండర్డ్స్ ఉంటాయి, ఎస్ఎన్ఎఫ్ ఎంత రావాలి, ఫ్యాట్ ఎంత రావాలని చెప్పి. ఎగ్జాంపుల్ మీకు 5.5 ఫ్యాట్ వచ్చింది అనుకోండి, ఎస్ఎన్ఎఫ్ 8.5 అబో ఉండాలి ఎప్పుడు మెయింటెనెన్స్, అప్పుడు మనకు ప్రైజ్ ఇవ్వడానికి వాళ్ళకి స్టేబుల్ ప్రైజ్ ఉంటుంది. మీకు అలా ఇచ్చినా కానీ ఇప్పుడున్న దానాల రేటు చూసారనుకోండి, ఆన్ అండ్ యావరేజ్న ఒక కిలో దాన వచ్చేటప్పటికి 28 రూపీస్ నుంచి 37 రూపీస్ వరకు ఉంది. పత్తి చక్కే తీసుకోండి,
35 rupees ఒక కిలో. ఇది ఉందా? నెక్స్ట్ మనం ఏం మెయింటైన్ చేస్తున్నాం, మనం ఆనిమల్స్ ప్రొడక్షన్ ఎంత ఇస్తుంది? ఆనిమల్ ఈచ్ ఆనిమల్ వచ్చేటప్పటికి మినిమం 10 లీటర్స్ మన పర్ డే 10 లీటర్స్ పాలు ఇవ్వాలి మన దగ్గర ఒక ఆనిమల్ వచ్చేటప్పుడు. నెక్స్ట్ మ్యాక్సిమం ఎంత ఇచ్చినా మనకు 15-16 లీటర్లు ఇస్తుందంటే ఇంకా బెస్ట్ ఆనిమల్, మనం ప్రొడక్షన్ ఎక్కువ చేయగలుగుతాం. అది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కాఫ్ మేనేజ్మెంట్ కూడా ఉంచుకోవాలి మీ దగ్గర. కాఫ్ని ప్రాపర్గా ఫీడింగ్ ఇవ్వడం, కాఫ్స్ని హెల్దీగా చూసుకుంటే నెక్స్ట్ ఆనిమల్ ఎప్పుడు సేల్ చేసుకోవాలన్నది కానీ మీకు కాఫ్ మిగులుద్ది. ఆనిమల్ ప్రెగ్నెన్సీ చేసుకోవటం, వాటిని అమ్మడం. వన్ మోర్ థింగ్ ఏంటంటే మీ ఏరియాకి ఏదైతే సెట్ అవుతుందో మిల్క్ కన్సెప్షన్ ఆఫ్ పీపుల్, మీ జనం ఏదైతే తాగుతారు, ఆవుపాలు తాగే ఏరియా కొంతమంది ఉంటారు, కొంతమంది గేదె పాలు తాగే వాళ్ళు ఉంటారు, ఆవుపాల్లో కూడా హెచ్ఎఫ్ జెర్సీ తాగే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఓన్లీ దేశీయ ఆవు పాలు తాగే వాళ్ళు ఉంటారు. వాటిని బట్టి నిర్ణయించుకోండి మార్కెట్ని ఏం చేయాలి ఏంటన్నారు. లేదు సార్ మేము జాబ్ చేసుకుంటూ మేము డైరీకే పోతాం పాలనుకుంటే కనుక వర్కర్స్తో పెట్టుకున్న డైరీ ఏదైనా లాస్ అవ్వడానికి కారణం ఏంటంటే వీళ్ళ డైరీకి రాదు ప్రాపర్గా. ఎప్పుడైతే ప్రాపర్గా ఫార్మర్ వామర్ అమ్మాయిలు ఫామ్ విజిట్స్ చేయరో అప్పుడు లేబర్ ఇబ్బంది ఏంటంటే లేబర్ కూడా వాళ్ళు కూడా నెగ్లెక్ట్ చేస్తారు. నెగ్లెక్ట్ చేసినప్పుడు ఆనిమల్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, అది చెప్పరు. నెగ్లెక్ట్ చేసుకుంటూ చేసుకుంటూ గ్రాడ్యువల్గా 1 వీక్ ఎప్పుడో మనం వచ్చినప్పుడు చెప్తాడు సార్ ఇది అయ్యింది సార్ అందుకే నా దగ్గర అవ్వట్లేదు, అదొక ప్రాబ్లం ఉంది. డైరీస్లో అందరూ వస్తారు, నేను బిఎస్ అగ్రికల్చర్ చేసి ఆనిమల్ హస్బెండరీ చేసి టెక్నీషియన్గా ఉండి కూడా కొన్ని కొన్ని ఇష్యూస్ మాకు కూడా ఉన్నాయి, లేవని కాదు. అవి అన్నీ రెక్టిఫికేషన్ చేయాలంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వీడియో ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నారు, ఎక్కడైతే డైరీ ప్రాపర్గా ఉంది ఆల్రెడీ వర్క్ జరుగుతుంది అక్కడికి మీరు ఒకసారి వెళ్ళి చూసుకుని డైరీ వర్క్ జరుగుతుంది అక్కడ ఏంటి, ఎలా బ్రీడ్ తెచ్చుకోవాలి, ఎక్కడ ఆనిమల్స్ ఉంటాయి, ఫీడ్ ఎలా ఉంటుంది, ఒక 3 డేస్ ఒక అయితే మీరు ఆనిమల్స్ని ప్రాపర్గా ఫీడింగ్ ఎలా ఇస్తున్నాం, ఏ ఫీడ్ ఇస్తే ఆనిమల్ మనకి ప్రొడక్షన్ ఎక్కువ ఇస్తుంది, ఆనిమల్ హెల్త్ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది అన్నది ఒక డైరీకి వెళ్ళి ప్రాపర్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. గెయిన్ చేసుకున్న తర్వాత మీ ఛానల్లో ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో మీ ఛానల్ నుంచి చూసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. ఇప్పుడు యాగ్రో ఇన్ఫర్మేషన్ ఛానల్ ఉంది సపోజ్, వీళ్ళ దగ్గర నుంచి మేము కొన్ని నేర్చుకున్నాయి ఉన్నాయి, వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నాయి ఉన్నాయి, మా డౌట్స్ ఉంటే కొన్ని డాక్టర్స్ని కన్సల్ట్ అవుతూ ఉంటాం, డాక్టర్స్తో కూడా టచ్లో ఉండండి. ఆనిమల్ని ఎలా సెలెక్ట్ చేయాలి అన్నది కొంతమంది డాక్టర్స్ బాగా ప్రిఫర్ చేయగలుగుతారు, కొంతమంది చేయలేరు. ఒక 10 డైరీస్ని మీరు విజిట్ చేశారంటే అప్పుడు మీకు కొంత మ్యాటర్ మీకు అర్థమవుతుంది, ఏ ఆనిమల్ని ఎలా సెలెక్ట్ చేయగలుగుతాం, ఏ ఆనిమల్ ప్రొడక్షన్ ఎంత అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రొడక్షన్ ఎంత వస్తుందన్నది తెలియాలన్నా కూడా మిల్కింగ్ ఎలా తీయాలి ఆనిమల్ దగ్గర నుంచి అన్నది డైరీ స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఒకసారి మిల్కింగ్ కూడా నేర్చుకోవాలి. ఇది ఒక ఎండ్ ప్రాసెస్ అని ఉండదు, లెర్నింగ్ ప్రాసెస్. ప్రతిరోజు కొత్త స్టెప్స్ నేర్చుకుంటూనే ఉండాలి, ప్రతిరోజు ఏదో ఒక సబ్జెక్ట్ కొత్త సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది డైరీలోనే. ఒకరోజు లేబర్ ప్రాబ్లం ఉండొచ్చు, ఒకరోజు ఆనిమల్ ప్రాబ్లం ఉండొచ్చు, ఒకరోజు దానా ప్రాబ్లం ఉండొచ్చు, ఒకరోజు కస్టమర్ ప్రాబ్లం ఉండొచ్చు, పాలు టేస్ట్ మారినాను. ఎగ్జాంపుల్ మేము సైలేజ్ ఫీడింగ్ ఇస్తున్నాం కదా, ఫస్ట్ తాగినప్పుడు కస్టమర్స్ ఏమన్నారంటే కొంచెం వాసన వస్తుందని చెప్పి మాకు కంప్లైంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మేము దానికి రెమెడీగా ఏమవుతే యాడ్ చేస్తే ఫీడ్లో దాన్ని తగ్గించవచ్చు, తిని సోడా అంటారు సోడియం బైకార్బోనేట్ యాడ్ చేసినాం మేము 50 గ్రాములు వేస్తాం ఆనిమల్కి వచ్చి అప్పుడు ఆ స్మెల్ అన్నది ఉంది ఆనిమల్లో. ఇంకా మీకు ఆనిమల్స్ చూడండి హెల్త్ ఇష్యూస్ కానీ ఎప్పుడు కూడా ఆనిమల్కి 2 టైమ్స్ ఫీడింగ్ ఇవ్వండి, మార్నింగ్ ఈవినింగ్ 3-5. మార్నింగ్ అయితే కనుక ఆఫ్టర్ మిల్కింగ్ 6-9 మధ్యలో ప్రాపర్ ఫీడింగ్ ఎప్పుడైతే మీరు ప్రొవైడ్ చేస్తారో ఆనిమల్ రెస్ట్ కూడా అలాగే తీసుకోవాలి, మిల్క్ ప్రొడక్షన్ కూడా ఈక్వల్గా ఉంటుంది. ఇప్పుడు 2 గేదెలు స్టార్ట్ చేసేటప్పుడు ఏ రైతుకన్నా సరే అది కొద్దిగా స్టార్టప్లో ఎంకరేజ్మెంటే ఉంటుంది, అదే రోజు రోజు పెంచుకుంటా పోతే అది లాస్గానే అనిపిస్తుంది. లాస్గా అనిపించిందంటే ఎప్పుడైతే 2 ఆనిమల్స్ ఉన్నప్పుడు ఫార్మర్ ఓన్ ఎఫర్ట్ పెట్టి వర్క్ చేస్తాడు వాళ్ళ సొంతంగానే, 2 ఆనిమల్సే కాబట్టి వాళ్ళే కట్ చేసుకొచ్చి ఒక 1 అవర్ 1.5 అవర్లోనే వర్క్స్ అని కంప్లీట్ అయిపోతాయి. ఎప్పుడైతే 10 ఆనిమల్స్ అబౌట్ 10 ఆనిమల్స్ స్టార్ట్ చేస్తున్నారో వీళ్ళు ఫస్ట్ కాన్సెప్ట్ ఏమనుకుంటారంటే బీహారీ వర్క్ చేస్తాడు, బీహారీ పాలు తిడతాడు, లేకపోతే ఒరిసోళ్ళని తీసుకొద్దాం. ఇవన్నీ కూడా
ఎప్పుడైతే ఒక పనివాడి మీద డిపెండ్ అవుతారో మీరు, నెంబర్ ఆఫ్ డైరీ పెద్ద పెద్ద ఫామ్స్ అన్నీ కూడా, ఇప్పుడు యాక్చువల్గా మనమే ఉన్నాం, మా ఫామ్ ఎగ్జాంపుల్, మాకు 78 యానిమల్స్కి 4 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. 4 మెంబర్స్ మిల్కింగ్ తీసి, ప్యాడ్ తీసి, ఫీడింగ్ ఇచ్చి వీళ్ళే చూసుకుంటున్నారు. వీళ్ళకి ఏంటంటే మేము పేమెంట్స్ ఎక్కువ పేమెంట్ చేస్తాం, అంటే రెగ్యులర్గా బీహారీకి 16,000 అయితే మనం 17,000 ఇస్తాం పర్ పర్సన్కి వచ్చేటప్పుడు. వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని యానిమల్స్ ఎక్కువైనా తక్కువైనా చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకొకటి వాళ్ళకి ఒక షెడ్యూల్ ఉంటుంది, మార్నింగ్ 8 గంటలకు పాలు తీయాలి, 8 గంటలకు ప్యాడ్ తీయాలి, 8 గంటలకు దాణా వేయాలి, 8 గంటలకు ఫీడింగ్ ఇవ్వాలన్నది ప్రతి షెడ్యూల్ మనం ఎలా అయితే ప్రొవైడ్ చేస్తామో అలా వాళ్ళు ట్రీట్ చేయడం ఆనందంగా ఉంటుంది. కానీ మనం అంటూ మన ఫీల్డ్ని, మన ఫామ్ని ఏదైనా కానీ మనమే విజిట్ చేయాలి. మన మా ఫామ్ ఉంది, మీరు ఇప్పుడు మీరు చూసారు కదా, చూసి ఫామ్ ఎలా ఉంది, యానిమల్స్ ఎలా ఉన్నాయి అని ఒక అబ్జర్వేషన్ చేశారు. ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు ఈవినింగ్ మేము వాళ్ళతో డిస్కస్ చేస్తాం. పాలు పండటం అయిపోయిన తర్వాత పాలు మార్కెటింగ్ సేమ్ బీహారీ పాలు మార్కెటింగ్ చేయలేడు, డెలివరీ బాయ్ వేరేగా ఉంటాడు. మాకు 1 డే ప్రొడక్షన్ వచ్చేటప్పటికి 250 లీటర్స్ మా ప్రొడక్షన్, 78 యానిమల్స్ మీద, అంటే ఫామ్ ఆన్ అండ్ యావరేజ్ అయితే కొంచెం అన్న రేట్ల మీద క్యాలిక్యులేట్ చేస్తే తగ్గొచ్చు. ఫామ్ ఆన్ అండ్ యావరేజ్ కాదు, మా దగ్గర ప్రొడక్షన్ ఇచ్చి యానిమల్స్ 35 యానిమల్స్ ప్రొడక్షన్ ఉంటాయి. 35 యానిమల్స్ ఎప్పుడు ప్రెగ్నెంట్గా ఉంటాయి. పెద్ద ఫామ్ గురించి అడిగారు కదా, చిన్న ఫామ్ దీని గురించి పెద్ద ఫామ్ గురించి ఓన్లీ డిఫరెన్స్ ఒక డిఫరెన్స్. పెద్ద ఫామ్ వచ్చేటప్పటికి లేబర్ మీద డిపెండ్ అయిపోతాం పూర్తిగా. ఇన్ని యానిమల్స్ని మనం మిల్కింగ్ చేయం. చిన్న ఫార్మర్ సక్సెస్ అవ్వడానికి పెద్ద ఫార్మర్ సక్సెస్ అవ్వకపోవడానికి కారణం రెండే రెండు లాజిక్స్. పెద్ద ఫామ్ అయ్యి కొలిది యానిమల్స్ పెరుగుతాయి, 4:1 చిన్న ఫార్మర్ దగ్గర 4 యానిమల్స్ పాలిస్తే ఒక యానిమల్ ప్రెగ్నెంట్ ఉంటుంది. పెద్ద ఫామ్ ఏంటంటే ఒక యానిమల్ పాలిస్తుంది, 4 యానిమల్ ఖాళీగా ఉంటాయి. ఇదే చిన్న లాజిక్. అప్పుడేంటంటే పెద్ద ఫార్మర్ అయిన తర్వాత ఈయన వర్క్ చేయడు, యానిమల్స్ని పెంచిన తర్వాత అదే ఫామ్లో ఎవరైతే, ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నా ఫాము చిన్నదే, చిన్నదాన్ని స్టార్ట్ చేసి ఇప్పుడు మేము 100 యానిమల్స్ రీచ్ అయిపోయాం. 100 యానిమల్స్ రీచ్ అయిన తర్వాత ఏంటంటే మేము కంప్లీట్గా నేను డిపెండెన్స్ అయ్యి ఇక్కడే వర్క్ చేయను, వర్కర్స్తో చేయించుకుంటా, టైం టు టైం అబ్జర్వేషన్కి ఉంటా. అంటే మార్నింగ్ 4కి స్టార్ట్ చేస్తాం, 7కి కంప్లీట్ అయిపోద్ది మిల్కింగ్, యానిమల్ ఏది మిల్కింగ్ ఎంత ఇచ్చింది, ఫీడ్ ఎలా తీసుకుంటుందో చూస్తే చాలు. మీ రిమైనింగ్ వర్క్ అంతా కూడా మీరు దగ్గరుంటే రిమైనింగ్ వర్క్ మీరు రెగ్యులర్ షెడ్యూల్లో అలవాటు అవుతుంది. నెక్స్ట్ ఇంకో చిన్న ఫార్మర్కి ఎందుకు సక్సెస్ అన్నది ఏంటంటే, చిన్న ఫార్మర్ దగ్గర ఎప్పుడు కూడా 5-10 యానిమల్స్ మధ్యలో ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వర్క్ చేసుకుంటారు, వాళ్ళ మెయింటెనెన్స్లోనే ఉంటుంది కాబట్టి లేబర్ మెయింటెనెన్స్ పెద్దగా ఉండదు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి ఎక్కువ రన్ చేయొచ్చు. పెద్ద ఫామ్కి వెళ్ళినప్పుడు మెయిన్ కాన్సెప్ట్ అలా మార్కెటింగ్ చేయండి, మీ పాలు మీరే అమ్మాలి, బాయ్ని పెట్టండి, డెలివరీ బాయ్ని పెట్టండి. మాకు ఇప్పుడు ఇద్దరు డెలివరీ బాయ్స్ ఉన్నారు, 230 లీటర్లు డెలివరీ ఇస్తారు మా విలేజ్లో. మాకు మార్కెటింగ్ అంతా ఈజీ చేసుకోవడానికి కారణం మేము కూడా కొంచెం మార్కెటింగ్ మీద ఫోకస్ చేసాం. ప్యాకెట్స్ వాడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా పాలు ఈ క్వాలిటీ ఉంటుందని చెప్పి శాంపిల్స్ ఇచ్చి వాళ్ళకి ఈ పాలు మేము అలవాటు చేసాం. ఆ ప్యాకెట్ ప్రైస్కి మేము పాలు ప్రొవైడ్ చేసాం అప్పటి వరకు. ఇప్పుడు మేము 70 రూపీస్ తీసుకుంటాం ఆన్ ఫామ్. ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా, వేరే కొత్త యంగ్ జనరేషన్ ఎవరైనా డైరీ ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళ దగ్గర కావాలనుకుంటే, మా ఫామ్లో ఎప్పుడు గ్రేడెడ్ ముర్రా ఎప్పుడు అవైలబిలిటీలు ఉంటాయి. 365 రోజులు మా దగ్గర ఫామ్లో, మా సొంత ఫామ్లో, మా ఫామ్లో పుట్టినవే, మా దగ్గర ఉన్న హర్యానా గేదెలకు వచ్చిన కాఫ్సే మా దగ్గర డెవలప్ అయ్యి ప్రతి ఇయర్ ఉంటాయి. ఎప్పుడైనా మీకు కావాలంటే కనుక నెంబర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో పెట్టమని చెప్పి మీరు ప్రొవైడ్ చేయండి నా నెంబర్. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, డైరీ ట్రైనింగ్ ఏదైనా క్లాస్ కండక్ట్ చేయాలన్నా మేము ప్రొవైడ్ చేస్తాం. మా డైరీని ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు మీరు వచ్చి మా ఫామ్కి వచ్చి. ఏదన్నా ఫీల్డ్లో డౌట్స్ ఉన్నా, యానిమల్ హెల్త్ ఇష్యూస్ డౌట్ ఉన్నా, సెమన్ కానీ, యానిమల్ జెనెటిక్స్ బ్రీడింగ్ కానీ ఇవన్నీ కూడా మా దగ్గర ప్రొవైడ్ అవుతాయి. థ్యాంక్ యూ. జై హింద్.